బీజేపీ గెలిస్తే దేశంలో అగ్గిరాజుకుంటుందన్న రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు ప్రధాని మోదీ. రాహుల్ వ్యాఖ్యలకు దేశ ప్రజలు ఓట్లతోనే బుద్ధి చెప్పాలని ఉత్తరాఖండ్ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేశారు ప్రధాని మోదీ. ఉత్తరాఖండ్లో సుడిగాలి పర్యటన చేశారు. రుద్రపూర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. వికసిత్ భారత్ బీజేపీతోనే సాధ్యమన్నారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి రాగానే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటిస్తామన్నారు. త్వరలోనే ప్రజలకు జీరో కరెంటు బిల్లు రావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో ఇండియా కూటమి ర్యాలీలో తనపై విపక్ష నేతలు చేసిన ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు మోదీ. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశం అగ్నిగుండంగా మారుతుందని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ అనడం దారుణమన్నారు. దేశ ప్రజలు ఇలాంటి భాషను అంగీకరిస్తారా అని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు మోదీ. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ మూడోసారి ఘన విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలనలో చేసిన తప్పులను గత 10 ఏళ్ల నుంచి సరిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ కే షాహీ పరివార్ కే సహజాదే నే ఎలాన్ కియా హై కి అగర్ దేశ్ నే తీసరీ బార్ బీజేపీ సర్కార్ కో చునీ ఆగ్ లగ్ జాయేగీ 60 साल तक देश पर राज करने वाले 10 साल सत्ता से बाहर क्या रह गए, अब देश में आग लगाने की बात कर रहे हैं? क्या ये आग लगाने की बात आपको मंजूर है? क्या इस देश को आग लगाने देंगे? क्या आग लगाने की ये भाषा उचित है? क्या ये आग लगाने वाली भाषा लोकतंत्र की भाषा है? ఉత్తరాఖండ్ తర్వాత రాజస్థాన్ లో కూడా ప్రచారం చేశారు మోదీ. జైపూర్ సభలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు ఖాయమన్నారు.